హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీశ్ రావు గారు మాట్లాడితే సార్, ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాయి, మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు. నిజంగా నువ్వు మాట్లాడే సార్, ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేస్తాడు ఇవాళ వాళ్ళు మాట్లాడే మన సార్. అందుకని హరీశ్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నిన్న నేను నేను అనుకోండి సార్, చివరిగా నేను నిన్న టీవీలో చూసాను సార్, టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్, కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నాను సార్. ఇక చీల్చి చెండాడతారు ఎవరి ఏం చెడ్డాడు సార్, ఆయన వచ్చే మొగం లేక ఈయన పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్, 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం, ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం, చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే, ఇవాళ తీర్చి చెడ్డాడుతా ఆయన సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాడి మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్, నోటకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీశ్ రావు గారు సమాధానం చెప్పి మీ ప్రతిపక్షారు. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు, హరీష్ రావు గారు. అదే డివియేషన్ డివియేషన్ చేయొద్దని చెప్పాలి. మీరు ఇడికొచ్చుడు గారు, డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు. డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీదే మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్, నేను మీ మాట మీద మీ మాట మీద గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నా. నేను మీరు మీరు డివియేషన్ కాకండి, బడ్జెట్ పైనే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి ప్లీజ్. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఆగండి ఆగండి. స్పీకర్ సార్,